గురజాలపట్నంలో స్థానిక చిన్న మసీద్ సెంటర్ లో ఉన్న మూడో సచివాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సచివాలయ అడ్మిన్ ఇంతియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని హాజరై జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సస్యశ్యామలతకు సౌభ్రాతృత్వానికి అదేవిధంగా విభిన్న మతాల వివిధ జాతుల వివిధ కులాల సమూహాలను భిన్నత్వంలో ఏకత్వంగా నిలిపిన ఏకైక రాజ్యాంగం భారత రాజ్యాంగమని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన రాజ్యాంగమో అని మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల ద్వారా వాలంటరీ వ్యవస్థల ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని పెంపొందించే విధంగా గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాలంటీర్ల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమం గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ కన్యాకుమారి ప్రసాద్, నాగుల మేస్త్రి, డబ్బాల వలి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాజరైన సచివాలయ సిబ్బందికి, వాలంటీర్ మిత్రులకు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరైన మన ప్రసాదరావు గారికి, రాజుమార గారికి, ప్రసాదరావు గారికి, రెడ్డి గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ తరతరాల బ్రిటిష్ వారి దాశశృంఖలాల నుండి మనమందరం కూడా కోట్లాది మంది భారతీయులు సమిష్టిగా పోరాటం చేసి అహింసావాదం వల్ల అయితేనేమి, ఆయుధ పోరాటం ద్వారా అయితేనేమి, ఎట్టకేలకి మనం 1947 ఆగస్టు 14 గతరాత్రి దాటిన తర్వాత మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుని మనకంటూ ఒక రాజ్యాంగాన్ని లిఖించుకుని స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం మన ప్రామాణికాలుగా, లౌకికవాదం మన శ్వాసగా, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలు, విభిన్న జాతుల సమాహారంగా ఉన్న ఈ భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతిబింబిస్తూ ప్రపంచ పటంలోనే మనం ఒక ప్రముఖమైన స్థానం సంపాదించుకున్నాం. ఎన్నో దశాబ్దాల పాటు ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను ఒడ్డి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవించడమే కాదు, నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆనాడు మనం పరాయి పాలకుల దాస శృంఖలాల నుండి విడిపడటానికి మనం పోరాటం చేస్తే ఈనాడు దేశంలోని కొన్ని శక్తులు కూడా ఎప్పుడు స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా మన స్వాతంత్రాన్ని హరించివేయటానికి కానీ మన హక్కుల్ని కాలరాయటానికి కానీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవటం ద్వారా, మనం చైతన్యం సాధించడం ద్వారా, మనం పోరాటాల ద్వారా, మన భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మాత్రమే మనం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలం. మనం ఈ స్వేచ్ఛ విహంగాలుగా మనం ఎగరగలం. ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ కూడా మనం హాయిగా అనుభవిస్తున్నాం. ఈనాడు చూస్తున్నాం మనం భారతదేశం కళల కన్నా, మహాత్మా గాంధీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తున్నాం. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి గ్రామ గ్రామాన, వార్డు వార్డున మనకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ ఎవరైతే అర్హులకు అందావాలో వాటన్నింటినీ కూడా గడప గడపకు చేరేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇదే ఆ రోజు గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం. ఆ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా అడుగులు వేయటం మన అందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఇదే బాటలో మన భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా నడిచి పాలనని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పాలనలో అవినీతిని అంతం చేయాల్సిన అవసరం ఉంది. లౌకికవాదాన్ని అంతం చేసే కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సోదరులుగా బతుకుతున్న హిందూ ముస్లింల మధ్య గాని క్రైస్తవుల మధ్య గాని సిక్కుల మధ్య గాని బౌద్ధుల మధ్య గాని జైనుల మధ్య గాని వివిధ తెగల మధ్య విద్వేషాలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న రాజకీయ శక్తుల కుట్రల్ని ప్రజలంతా కూడా ఐకమత్యంతో సామరస్యంతో మత సామరస్యంతో మనం అందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు, అప్పుడే మన స్వాతంత్ర ఫలాల్ని మనం సమగ్రంగా అనుభవిస్తున్నట్టు. కాబట్టి రాజ్యాంగం మనకి మన ఈ దేశంలో పౌరులకి ప్రసాదించబడిన ఒక గొప్ప వరం. ఆ రాజ్యాంగంలో ప్రతి ప్రాథమిక హక్కుని, ప్రతి పౌరుడికి కల్పించబడిన హక్కుని కాపాడుకోవటం మన చేయం, మన హక్కు, మన లక్ష్యంగా మనమందరం కూడా పనిచేస్తూ మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఇదే విధంగా సహోదరులుగా కొనసాగుతూ మన భారత జాతిని రక్షించుకోవాలి, మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. మేరా భారత్ మహాన్. జై భారత్ మాత. జై భారత్ మాత. ఈరోజు నిలబడి ఉన్నది మనం చూసే, మనం 10 రోజుల క్రితం ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, అమెరికాలో బియ్యం సంక్షోభం తలెత్తింది, ఆహార సంక్షోభం తలెత్తింది. అంటే భారతదేశం ప్రపంచంలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఒక్కసారి తన సరఫరాన్ని నిలిపివేస్తే ఆహార సరఫరా గొలుసు ఏ విధంగా విచ్ఛిన్నమైంది చూసి, అదేవిధంగా ఇప్పటికి కూడా ఇన్ని విజయాలు దక్కినా కూడా ఇంకా అపజయాలు ఉన్నాయి, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడు కూడా 50% వ్యవసాయ భూమి కేవలం వర్షం మీదే ఉద్దేశం. ఇప్పటికి వనరు ద్వారా మనకి భారతదేశానికి వ్యవసాయం జరగని పరిస్థితి ఉంది. 10 రోజుల గమనకాండ ఇప్పటి అన్నీ కూడా భారతదేశానికి, ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఈరోజు సామాజిక వైద్య ఆరోగ్య రంగంలో మనమందరం పాలు పంచుకుంటూ మహాత్మా గాంధీ గారు కలుగుతున్నటువంటి గ్రామ సచివాలయం వస్తూ భాగస్వామ్యం అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ